హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రహలిట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇఫ్ క్లాసెస్లోని సెకండ్ టైప్ అదేంటి అంటే పాజిబుల్ కండిషన్ ఆల్రెడీ మనము టూ వీడియోస్ అనేటువంటివి ఇఫ్ క్లాసెస్ గురించి చేసుకోవడం జరిగింది ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్ క్లాస్ యొక్క ఇంట్రడక్షన్ సో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే జీరో కండిషన్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇది ఇఫ్ కండిషన్లో ఉన్నటువంటి థర్డ్ వీడియో సో ఇందులో ఏముంటుంది అంటే ఇఫ్ కండిషన్స్లోని సెకండ్ కండిషన్ అయినటువంటి పాజిబుల్ కండిషన్ గురించి ఈ వీడియోలో మనకి ఉంటుందన్నమాట ఓకేనా సో స్టార్ట్ చేద్దామా నంబర్ టూ పాజిబుల్ కండిషన్ ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ ద ప్రెసెంట్ వీ విల్ గెట్ రిజల్ట్ ఇన్ ద ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ షూర్ వెదర్ బి గెట్ పాజిటివ్ రిజల్ట్ ఆ నెగిటివ్ రిజల్ట్ అంటే ఏంటంటే ఇది పాజిటివ్గా మనకి రిజల్ట్ వస్తుందా లేదా రిజల్ట్ రాదా అనేది మనము ఖచ్చితంగా చెప్పలేము అనమాట సో అందుకని దీన్ని పాజిబుల్ కండిషన్ అనేసి అంటారు దీనికి మరొక పేరు ఉంది దాన్ని ఏమంటారు అంటే ప్రాబబుల్ కండిషన్ అనేసి కూడా అంటారు అంటే ప్రాబబిలిటీ ఇట్ మే హ్యాపెన్ మే నాట్ బీ హ్యాపెన్ ఆల్సో సో ఇది జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఒక విషయం అనేది జరగచ్చు జరగకపోవచ్చు అది మన చేతుల్లో ఉండదు కాకపోతే ఎక్కువ భాగం జరిగేదానికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని పాజిబుల్ కండిషన్ అనేసి కూడా అంటారు కాకపోతే మనం ఏం చేయాలి అంటే ప్రజెంట్లో ఫుల్ఫిల్ చేయాలి ఒక కండిషన్ని మనం ప్రజెంట్లో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే దాని రిజల్ట్ అనేది మనకి ఫ్యూచర్లో వస్తుంది కాకపోతే అది మ్యాక్సిమం పాజిబిలిటీగానే వస్తుంది మనం అనుకునేదే జరుగుతుంది కాకపోతే కొన్నిసార్లు జరగకుండా ఉండేదానికి కూడా ఛాన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ కండిషన్కి పాజిబుల్ కండిషన్ అనే పేరు ఉంది ప్రాబబుల్ కండిషన్ అనేసి కూడా పేరుందనమాట పాజిబుల్ కండిషన్ ఆర్ ప్రాబుల్ కండిషన్ అనేసి రెండు పేర్లు ఉన్నాయి ఈ కండిషన్కి సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దామా రైట్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ కమా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ కెన్ కూడా వస్తుంది కెన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలా కూడా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనము ఇక్కడ మెయిన్ క్లాస్లో ఏ టెన్స్ని యూస్ చేసాం చూడండి మెయిన్ క్లాస్ అంటే ఇదనమాట సో ఇక్కడ మనం మెయిన్ క్లాస్లో సింపుల్ ఫీచర్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం అదే సబార్డినేట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం అంటే పాజిబుల్ కండిషన్ అనేది ఎలా తయారవుతుంది సబార్డినేట్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ ఉండాలి మెయిన్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండాలి అప్పుడే మనకి అది ఒక పాజిబుల్ కండిషన్గా తయారవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది సో పాజిబుల్ కండిషన్ మనం తయారు చేయాలి అంటే మనకి ఇఫ్ క్లాస్లో లేదా సబార్డినేట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి అదే మెయిన్ క్లాస్లో అయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది ఉండాలి స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇచ్చాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సో మనకి జనరల్గా క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే ఇలా ఉంటుంది అనమాట రన్ ఫాస్ట్ యు విల్ క్యాచ్ ద బస్ సో దీనికి మనము ఆన్సర్ ఏం చెప్పచ్చు ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అంటే నువ్వు స్పీడ్గా పరిగెత్తితే బస్సుని క్యాచ్ చేస్తావు అనేసి చెప్తున్నాం ఒకవేళ కొన్నిసార్లు జరగచ్చు కదా మనం స్పీడ్గా పరిగించిన ఏమవచ్చు బస్ అనే దాన్ని మనము క్యాచ్ చేయలేకపోవచ్చు కదా ఇఫ్ యూ రన్ ఫాస్ట్ ఆల్సో సమ్టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్ యూ మే నాట్ క్యాచ్ ద బస్ అంటే ఇక్కడ మనము క్యాచ్ చేసేదానికే బస్సుని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్పీడ్గా పరిగిస్తే అలాగే ఎక్కడో ఒక చిన్న డౌట్ కూడా ఉండొచ్చు ఏంటది బస్సును మనం క్యాచ్ కూడా చేయలేకపోవచ్చు అనమాట అంటే ఆ రిజల్ట్ అనేది మనకి పాజిటివ్గా రావచ్చు చాలా రేర్ కండిషన్స్లో నెగిటివ్గా కూడా మనకి రావచ్చు అనమాట కాబట్టి దీని ఏమంటున్నాము అంటే పాజిబుల్ కండిషన్ లేదా ప్రాబబుల్ కండిషన్ అనేసి అంటున్నాం కానీ మనం ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఏంటంటే రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు అంటే ఒకటి సింపుల్ ప్రెజెంట్లో మరొకటి సింపుల్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అనేసి మనం ఆన్సర్ రాయాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ నువ్వు బాగా చదివితే నీకు ఫ్యూచర్లో గుడ్ ర్యాంక్ వస్తుంది నువ్వు ప్రజెంట్ బాగా చదివితే ఫ్యూచర్లో నీకు మంచి ర్యాంక్ వస్తుంది కదా అంటే ప్రజెంట్లో మనము ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి ఏంట కండిషన్ చదవడము బాగా చదవడం అనేటువంటి కండిషన్ని మనం ప్రజెంట్లో ఫుల్ఫిల్ చేస్తే రిజల్ట్ మనకి ఫ్యూచర్లో వస్తుంది కానీ ఈ ఫ్యూచర్లో వచ్చేటువంటి రిజల్ట్ దాదాపుగా జరుగుతుంది కానీ జరగకుండా ఉండేదానికి కూడా కొంచెం ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా రైట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ హీ ఇన్వైట్స్ మీ ఐ విల్ అటెండ్ ద పార్టీ ఇఫ్ హీ ఇన్వైట్స్ మీ ఐ విల్ అటెండ్ ద పార్టీ తను నన్ను ఇన్వైట్ చేస్తే నేను పార్టీకి అటెండ్ అవుతాను సో ప్రెజెంట్లో తను నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఫ్యూచర్లో పార్టీకి అటెండ్ అవుతాను ఓకేనా రైట్ అంటే ఇక్కడ ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ద నెక్స్ట్ కండిషన్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ షీ సింగ్స్ వెల్ షీ విల్ విన్ ద ప్రైజ్ ఇఫ్ షీ సింగ్స్ వెల్ షీ విల్ విన్ ద ప్రైజ్ తను బాగా పాట పాడితే అనేది ఒక కండిషన్ బాగా పాట పాడితే షీ విల్ విన్ ద ప్రైజ్ రిజల్ట్ వచ్చేసి మనకి షీ విల్ విన్ ద ప్రైజ్ అనేటువంటిది అవుతుంది తను బాగా పాట పాడితే తను ప్రైజ్ గెలుచుకుంటుంది వేకప్ ఎర్లీ అదర్వైజ్ యూ విల్ బీ లేట్ టు కాలేజ్ ఇఫ్ యూ వేక్ అప్ ఎర్లీ యూ విల్ నాట్ బీ లేట్ టు కాలేజ్ ఇక్కడ మనం చూసారా అదర్వైజ్ అని వచ్చింది కాబట్టి సెంటెన్స్లో కొంచెం చేంజ్ వచ్చింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మీనింగ్ మనం గుర్తుపెట్టుకుంటూ రాయాలన్నమాట సింపుల్గా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడం కాదు ఓకేనా అందుకనే ఈ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇఫ్ యూ వేక్ అప్ ఎర్లీ నువ్వు గనక త్వరగా నిద్రలేస్తే యూ విల్ నాట్ బీ లేట్ టు కాలేజ్ నువ్వు కాలేజ్కి లేట్ కావు అనేసి ఉందనమాట అదే మనం క్వశ్చన్లో చూస్తే వేకప్ ఎర్లీ నువ్వు త్వరగా నిద్రలేయి అదర్వైజ్ లేకుంటే యూ విల్ బీ లేట్ టు కాలేజ్ నువ్వు కాలేజ్కి లేట్ అయిపోతావు నువ్వు త్వరగా నిద్రలేయి లేదంటే కాలేజ్కి లేట్ అవుతావు అనేటువంటి సెంటెన్స్ ఇఫ్ యూ వేకప్ ఎర్లీ నువ్వు త్వరగా నిద్రలేస్తే యూ విల్ నాట్ బీ టు కాలేజ్ నువ్వు కాలేజ్కి లేట్గా వెళ్ళవు సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనం మీనింగ్ ప్రకారం అర్థం చేసుకుంటూ ఇక్కడ మనం చేంజ్ చేసుకొని రాసుకోవాలి యాజ్ టీజ్గా రాసేయకూడదు అన్నిసార్లు యాజ్ టీజ్గా మనం రాసేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు మీనింగ్ కరెక్ట్గా ఉండేలాగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి ఈ సెంటెన్సెస్ని సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద లాస్ట్ ఫిఫ్త్ వన్ అనేసి మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది పాజిబుల్ కండిషన్ అంటేనే మనకి ఈ మెయిన్ క్లాస్లో ఏముంటుంది అంటే సింపుల్ ఫీచర్ టెన్స్ ఉంటుంది అలాగే సబ్ఆర్డినేట్ క్లాసులో ఏముంటుంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది మెయిన్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇంకా ఈ పాజిబుల్ కండిషన్ అనేది కంప్లీట్ కాలేదు ఇక్కడ మనం ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఏంటి అంటేది ఈ పాజిబుల్ కండిషన్నే మనం ఇఫ్ కాకుండా మరొక వర్డ్ కూడా యూజ్ చేసి చెప్పచ్చు ఏంటి పాజిబుల్ కండిషన్లో ఇఫ్ అనేది లేకుండా మరొకటి వర్డ్ కూడా మనం యూజ్ చేసి చెప్పచ్చు అదేంటో తెలుసా గెస్ చేయండి ఎస్ దట్ ఈజ్ అన్లెస్ సో అన్లెస్ అనేటువంటి వర్డ్ని ఇఫ్ బదులుగా మనం యూజ్ చేస్తూ ఇదే కండిషన్లో రాయొచ్చు అనమాట ఓకేనా అదేంటంటే చూద్దాం చూడండి డీటెయిల్డ్గా అన్లెస్ అంటే ఏంటంటే అర్థము ఇఫ్ నాట్ అంటే ఇఫ్ నాట్ అనేటువంటి దానికి బదులుగా మనం ఏం రాయొచ్చు అన్లెస్ అనేసి రాయచ్చు అనమాట సో వీ షుడ్ యూస్ దిస్ టెన్స్ సారీ వీ షుడ్ యూజ్ దిస్ అన్లెస్ ఓన్లీ ఇన్ ద పాజిబుల్ కండిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్లెస్ వర్డ్ ఉంది కదా అనేసి అన్ని కండిషన్స్లో అన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్లో మనం యూజ్ చేయకూడదు సో ఈ అన్లెస్ అనేటువంటి వర్డ్ కేవలము ఏ కండిషన్లో యూజ్ చేయాలి చెప్పండి వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఇన్ ద పాజిబుల్ కండిషన్ పాజిబుల్ కండిషన్లో మాత్రమే ఈ అన్లెస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ సో అన్లెస్ వర్డ్ని మనము కేవలము ఈ పాజిబుల్ కండిషన్లో మాత్రమే యూజ్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్ క్లాస్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి సబ్ఆర్డినేట్ క్లాస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి అలాగే మనం రాయాలి ఓకేనా సో ఎగ్జాంపుల్స్ చూద్దామా రైట్ స్టడీ వెల్ అదర్వైజ్ యూ విల్ గెట్ లెస్ మార్క్స్ నువ్వు బాగా చదువు లేదంటే నీకు లెస్ మార్క్స్ వస్తాయి అన్లెస్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ లెస్ మార్క్స్ నువ్వు బాగా చదవకపోతే అన్లెస్ యూ స్టడీ వెల్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ నాట్ అని చెప్పాను కదా అన్లెస్ అంటే మీనింగ్ ఇఫ్ నాట్ అనమాట అంటే ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ అనే మీనింగ్లో యూజ్ చేస్తున్నావు సో అన్లెస్ యూ స్టడీ వెల్ అంటే నువ్వు బాగా చదవకపోతే యూ విల్ గెట్ లెస్ మార్క్స్ నువ్వు బాగా చదవకపోతే నీకు తక్కువ మార్కులు వస్తాయి నెక్స్ట్ షీ రింగ్స్ వెల్ షీ విల్ విన్ ద ప్రైజ్ అన్లెస్ షీ సింగ్స్ వెల్ షీ విల్ నాట్ విన్ ద ప్రైజ్ అన్లెస్ షీ సింగ్స్ వెల్ అంటే ఏంటి ఇఫ్ షీ డజంట్ సింగ్ వెల్ ఆమె సరిగ్గా పాడకపోతే ఏమవుతుంది షీ విల్ నాట్ విన్ ద ప్రైజ్ ఆమె ప్రైజ్ గెలుచుకోలేదు సో అన్లెస్ షీ సింగ్స్ వెల్ అంటే తను సరిగా పాట పాడకపోతే అన్లెస్ షీ సింగ్స్ వెల్ అంటే ఇఫ్ షీ డజంట్ సింగ్ వెల్ అనేసి మీనింగ్ అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ దే ప్లే వెల్ దే విల్ రీచ్ ద ఫైనల్స్ అన్లెస్ దే ప్లే వెల్ దే విల్ నాట్ రీచ్ ద ఫైనల్స్ అన్లెస్ దే ప్లే వెల్ అంటే వాళ్ళు సరిగా ఆడకపోతే దే విల్ నాట్ రీచ్ ద ఫైనల్స్ వాళ్ళు ఫైనల్స్కి రీచ్ కారు అదే సరిగా ఆడితే రీచ్ అవుతారు సరిగా ఆడకపోతే రీచ్ కారు అంటే ఇఫ్ దే డోంట్ ప్లే వెల్ దే విల్ నాట్ రీచ్ ద ఫైనల్స్ అన్లెస్ దే ప్లే వెల్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ దే డోంట్ ప్లే వెల్ అంటే వాళ్ళు సరిగా ఆడకపోతే దే విల్ నాట్ రీచ్ ద ఫైనల్స్ వాళ్ళు ఫైనల్స్కి రీచ్ కారు ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఫోర్ రన్ ఫాస్ట్ ఆర్ఎల్స్ యూ విల్ నాట్ క్యాచ్ ద బస్ సో త్వరగా పరిగెత్తు లేదంటే నువ్వు బస్సును క్యాచ్ చేయలేవు అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ నాట్ క్యాచ్ ద బస్ సో అన్లెస్ యూ రన్ ఫాస్ట్ అంటే త్వరగా పరిగెత్తకపోతే నువ్వు బస్ని క్యాచ్ చేయలేవు సో అన్లెస్ యూ రన్ ఫాస్ట్ అంటే ఇఫ్ యూ డోంట్ రన్ ఫాస్ట్ అనేసి మీనింగ్ అనమాట ఓకేనా బికాస్ అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అన్ మీనింగ్ సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం హీ అప్ ఎర్లీ సో హీ విల్ నాట్ మిస్ ద ట్రైన్ సో తను త్వరగా నిద్రలేస్తాడు కాబట్టి ట్రైన్ని మిస్ అనమాట అన్లెస్ హీ అప్ ఎర్లీ ఒకవేళ అతను కనుక త్వరగా నిద్ర లేకపోతే ఏమవుతుంది హీ విల్ మిస్ ద ట్రైన్ తను ట్రైన్ మిస్ అవుతాడు ఓకే సో అన్లెస్ హీ వేక్స్ అప్ ఎర్లీ అంటే ఏమైనా మీనింగ్ చెప్పండి అంటే ఇఫ్ హీ డజంట్ వేక్ అప్ ఎర్లీ తను నిద్ర త్వరగా లేకపోతే ఏమవుతుంది హీ విల్ మిస్ ద ట్రైన్ అనేసి మనం చెప్తాం సో ఈ విధంగా మనం అన్లెస్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దాని గురించి కూడా క్లియర్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము ద సెకండ్ కండిషన్ అనేటువంటి పాజిబుల్ కండిషన్ డిస్కస్ చేసుకున్నాం సో ఈ పాజిబుల్ కండిషన్కి మరొక పేరు ప్రాబబుల్ కండిషన్ సో ఇందులో మనము సబార్డినేట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము మెయిన్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాము అలాగే అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్ సో ఈ ఇఫ్ నాట్ అనేటువంటి దాన్ని అంటే అన్లెస్ అనేటువంటి దాన్ని కేవలము పాజిబుల్ కండిషన్లో మాత్రమే యూజ్ చేస్తాము ఇంకెక్కడ కూడా మనం దీన్ని యూజ్ చెయ్యము ఓకేనా అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనేసి మీనింగ్ అనమాట సో ఈ విధంగా మనము క్లియర్గా ఈ వీడియోలో సెకండ్ కండిషన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్